1947లో భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎంత? 1947లో 12% ఉండింది ఇండియా యొక్క లిటరసీ రేట్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ అక్షరాస్యత శాతం ఎంత? 74.04%, 74.4% ఉండింది, 0.4% ఉండింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత శాతం ఎంత? 82.14% ఉండింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల అక్షరాస్యత శాతం ఎంత? 65.46% ఉండింది. 4/2019-20 ప్రకారం అన్ని రకాల పనితీరులో ప్రథమ స్థానంలో ఉన్న రాష్ట్రాలు, ఫస్ట్ కేరళ, తర్వాత తమిళనాడు, ఆ తర్వాత తెలంగాణ. 2020-21లో వాస్తవ జోడిత విలువ ఆధారంగా సానుకూల వృద్ధిని కనబరిచిన రంగాలు ఏవి? 2020-21లో వ్యవసాయం, అటవీ, చేపల ఉత్పత్తి, ఈ మూడు రంగాలు సానుకూల వృద్ధిని సాధించాయి. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా 2021-22లో ఏ దేశాల నుండి అత్యధికంగా భారతదేశం పొందింది అంటే, ఫస్ట్ వన్ సింగపూర్ 27%, నెక్స్ట్ అమెరికా 18%, నెక్స్ట్ మారిషన్ 16%, నెక్స్ట్ వన్ నెదర్లాండ్ 7%.